వారు రోజా మీద పెట్టిన కాన్సంట్రేషన్ అందరి నాయకుల మీద పెడితే సంతోషిస్తా ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు మాట్లాడారు దేవినేని ఉమ మొన్న 4 రోజులు ముందు మాట్లాడారు అచ్చం నాయుడు గారు మాట్లాడారు పవిత్ర పుణ్య క్షేత్రంలో మీ లా బూతులు మాట్లాడలేరు మీరు మాట్లాడారు ఇంతవరకు తిరుమల చరిత్రలో బూతులు మాట్లాడిన ఏకైక వ్యక్తి లాస్ట్ వ్యక్తి కూడా మీరే మేము ఒకటే చెప్తానాం శివసేన పార్టీ తరపున మేము ఒకటే హెచ్చరిస్తున్నాం ఇష్టానుసారంగా మీరు అబద్ధాలు చెప్తూ పోతుంటే నాలుగు కట్ చేయాసం సీరియస్ గా హెచ్చరిస్తున్నాం మేము జబర్దస్తి వేషాలు మానండి తిరుపతి వెళ్ళి వెంకన్నని దర్శించుకోండి తప్ప బయటికి వచ్చి రాజకీయాలు మాట్లాడొద్దు రాజకీయాలు కూడా సభ్య సమాజం అసహించుకునే విధంగా విధమైనటువంటి బూతు పంచాంగం ఏదైతే జబర్దస్తిలో బూతులు మాట్లాడుతున్నారో అవే బూతులు పైన గుడి మీద కూడా మాట్లాడుతున్నారు మీరు ఇవన్నీ మానుకోండి తప్పకుండా మీకు ఈ రాష్ట్ర ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు నేను అందరికన్నా ఎక్కువ పూజలు హోమాలు చేస్తాను నేను చెప్తున్నాను ఈ రోజు గుళ్ళని కూల్చేసి బాత్రూములు కట్టిన చంద్రబాబు నాయుడిని మీరు నిలదీసుంటే నేను సంతోషించుండేదాన్ని ఈరోజు టీటీడీ బోర్డులో ఏ విధంగా బ్యాంకులకు ఎగ్గొట్టిన వాళ్ళు దొంగ నోట్లలో దొరికిపోయిన వాళ్ళు అలాగే లిక్కర్ మాఫియా వాళ్ళు అలాగే ఇద్దరు ముగ్గురు పెళ్ళాలు ఉన్న వాళ్ళు హిందూ సాంప్రదాయానికి విరుద్ధంగా ఇలా పొలిటికల్ లీడర్స్ని అందరినీ తీసుకుపోయి ఆ కమిటీలో జొప్పించి మొత్తం రాజకీయాలు మీరు చేస్తూ ఆ రాజకీయాలు మీరు ప్రశ్నించే ధైర్యం లేకుండా ఈరోజు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడిస్తున్నారంటే నిజంగా బాధగా ఉంది నిజంగా ఇది శివసేన వాళ్ళకి వచ్చిన ఆలోచన అయితే నాతో పాటు అందరికీ ఒకే న్యాయం పెట్టండి మాకు కూడా మాట్లాడాల్సిన అవసరం లేదు రోజు నేను పూజలు చేస్తా హోమాలు చేస్తానని మీరు చెప్తున్నారు మీరు నిజంగా రోజు హోమాలు పూజలు చేసేటంటే మీ నోట్లో ఎలాంటి మాటలు రావాలండి హిందూ సాంప్రదాయాలు ఏ విధంగా ఉండాలండి రచ్చబండలో మీరు ఏం చేస్తున్నారు రచ్చబండలో రచ్చరచ్చ చేస్తారు కోపంగా ఆవేశంగా ప్రవర్తిస్తున్నారు జబర్దస్త్ కార్యక్రమంలో నవ్వులు నవ్విస్తూ మురిపిస్తూ మైమరిపిస్తున్నారు అక్కడ మాత్రం రెన్యూమరేషన్ తీసుకుని జాగ్రత్తలు పాటించే రోజా ఇదే సమాజంలోకి వచ్చే కాడికి రాజకీయ పరంగా కానీ లేదా హిందూ దేవాలయాల వ్యవస్థ పైన కానీ ఎందుకు మీరు నోరు జాగ్రత్త పెట్టుకోవటం లేదు నోరు ఎందుకు అదుపులో ఉండటం లేదు ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు అక్కడ మాత్రం కరెక్ట్గా యాక్ట్ చేస్తున్నారు నవ్విస్తున్నారు ఇక్కడికి వచ్చే రచ్చబండలోకి వచ్చే కాడికి సీరియస్గా ఉంటున్నారు కొండ కింద మీరు చూస్తే తిరుచానూరులో మొత్తం అమ్మవారి గుడి చుట్టూరు కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి మరి ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏ రోజైనా మీరు అసలు తిరుచానూరు దేవాలయానికి వచ్చినారా పద్మావతి అమ్మవారి దేవాలయానికి పద్మావతి అమ్మవారి గుడి వెనకాల కోనేరు ఉంటుంది గుడి ముందర కళ్యాణ మండపాలు బ్రాహ్మణుల నివాసం ఉంటుంది గుడికి ఎడం వైపు రోడ్డు ఉంది ఒకవైపు మాత్రమే కాపురాలు ఉన్నాయి అది కాక గుడికి 100 అడుగుల దూరంలోనే పోలీస్ స్టేషన్ కూడా ఉంది మరి ఈరోజు పని కట్టుకుని తిరుచానూరు పవిత్రతను ఈరోజు మీరు దెబ్బతీసే విధంగా పెట్టుకున్నారు మీరు హిందూ వ్యతిరేక అనేసి ఇక్కడే నిరూపణ కూడా అవుతాంది నిజంగా హిందూ సాంప్రదాయాన్ని మనం గౌరవించాలి నిలుపుకోవాలి అనుకుంటే నాస్తికులైన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని గుళ్ళని కూల్చే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళని ముందు అడ్డుకోండి రాష్ట్రంలో చిన్న చిన్న సమస్యలకి మీరు దీక్షలు చేస్తారు ధర్నాలు చేస్తారు మరి ఈరోజు 43 హిందూ దేవాలయాన్ని కూల్చేసి అక్కడ బాత్రూమ్ నడుపుతా అంటే మీరు ఎందుకు దీక్షలు చేయడం లేదు మీరు ఎందుకు అసెంబ్లీలో దాన్ని ప్రశ్నించడం లేదు అనేసి ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం